హలో అండి, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే శుక్రవారం రోజు అండి, ఇది ఫ్రైడే రోజు లాగ్ అండి. ఫ్రైడే రోజు అయితే బయలుదేరామండి ఊరికి. ఇక్కడ వెళ్తూ వెళ్తూ మధ్యలో ఇక్కడ హోటల్లో అయితే పిల్లలకు టిఫిన్ అయితే చేయించాము. వాళ్ళు టిఫిన్ చేస్తామంటే ఇక్కడ టిఫిన్ చేయించేసాము. తర్వాత మళ్ళీ బయలుదేరాము. ఎక్కడికి అంటున్నారా? మేము మా అత్తమ్మ వాళ్ళ చెల్లెలి వాళ్ళ ఊరండి. అంటే మాకు చిన్నత్త అవుతుంది, వాళ్ళ ఊరికి వెళ్తున్నాము. అక్కడ అది షాద్నగర్ దగ్గరలో ఉంటుందండి విలేజ్. షాద్నగర్ నుంచి వెళ్ళాలి, చాలా లాంగ్ అవుతుంది మేమున్న దగ్గర నుంచి. అలా ప్రయాణం అయితే స్టార్ట్ అయ్యిందండి. అలాగే మీరు చూస్తారనేసి ఇటు సైడ్ అయితే ఇలా వీడియో అయితే తీసానండి. మీరు చాలా లాంగ్ ఉంది, పిల్లలతో వెళ్ళాలి. చాలా మార్నింగే వెళ్ళామండి, ఇలా వచ్చేసాము ఊరికి కూడా. ఇక్కడ కళ్యాణం అయితే స్టార్ట్ అయ్యిందండి. కథ చెప్తున్నారు, స్వామివారి కథ మొత్తము. ఎలా తన స్వామివారు ఏమేమి చేశారు ఎలా అనేది తన కథ అంతా చెప్పిన తర్వాత కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ ఎవరు చెప్తారంటే బీర్లోలు చెప్తారండి. మేము కురువొల్లము. మా ఇంటి ఇలవేల్పు మల్లన్న స్వామి, కొండ్రల్లి మల్లన్న స్వామి. మా ఇంట్లో అయితే ఉంటా ఖచ్చితంగా మా దగ్గర స్వామివారిని కొమరళ్ళి మల్లన్ననే కొలుస్తారు. అలాగే యాదగిరి నరసింహస్వామిని కూడా కొలుస్తారండి. కానీ ఎక్కువ మట్టుకు కొమరళ్ళి మల్లన్ననే ఉంటాడండి ఇళ్ళ వెలుపుగా, ఇంటి దేవుడిగా. ఇక్కడ మా చిన్నత్త వాళ్ళ దగ్గర నరసింహస్వామి ఉండంట. పెద్దల నుంచి వాళ్ళు ఆ స్వామివారిని పూజిస్తారట. కానీ మా అత్తగారి దగ్గర, అంటే వీళ్ళు ఈ ఇంట్లో మాత్రం స్వామివారు అయితే లేరట. అందుకే కొత్తగా యాదగిరికి వెళ్ళి స్వామివారిని అయితే తీసుకొచ్చారండి. కథ చెప్తూ అలా అన్నీ చేసి చూపిస్తూ ఉంటారండి. బీర్లోళ్ళే చేస్తారు కళ్యాణం మొత్తము. ఈ విధంగా అయితే కథ స్టార్ట్ అయిపోయింది. మేము వచ్చేసరికి స్టార్ట్ అయింది. మేమేంటంటే స్టార్ట్ అవ్వకముందే రావాలని మార్నింగే తొందరగానే బయలుదేరాము. ఎందుకంటే మేము ఎప్పుడు చూడలేదండి కళ్యాణము. నిజంగా కళ్యాణం చూడాలంటే అదృష్టం ఉండాలి. అది మన చేతుల మీద జరగాలంటే చాలా అదృష్టం ఉండాలి, ఎంతో పుణ్యం చేసుకోవాలండి. ఎందుకంటే దేవుడికి కళ్యాణం అంటే మామూలు విషయం కాదు. చూడండి, ఇక్కడ కథ చెప్తూ ఉన్నారు. వాయిస్ పెట్టొచ్చో లేదో అని పెట్టలేదండి. ఎందుకంటే ఈ సౌండ్స్ పెట్టాలో లేదో అని నేను వాయిస్ అయితే పెట్టలేదు. మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా వీడియోకి అనేసి ఛానల్కి, అందుకనే పెట్టలేదు. చాలా బాగుందండి కథ. నాకైతే వింటూ ఉంటే అసలు మర్చిపోయామండి ఎంత ఎక్కడెక్కడ జరుగుతుంది ఏంటనేది. అంత బాగుంది అసలు, అందరూ చూస్తూ అలా వింటూ ఉన్నారు. వాళ్ళు కూడా బాగా చెప్పారండి. బీర్లలో కూడా చాలా బాగా నీట్గా క్లియర్, అందరికి అర్థమయ్యేటట్టు చెప్పారు. చూడండి, కథ మొత్తం ఇలా స్టార్ట్ అవుతూ ఉంటుంది. అక్కడ కథ చెప్తూ ఉంటే వింటూ ఇక్కడ దేవుడికైతే స్వామివారికి ఇలా పూలు పెడుతూ మనం భక్తితో కూర్చోవాలి. ఇక్కడ పూజ చేస్తున్న వాళ్ళు తమ్ముడు మరదలండి మాకు. వాళ్ళు ఇంట్లో, అంటే మా సైడ్ ఏంటంటే ఇంట్లో పెళ్ళి జరగాలి అంటే ముందుగా ఇంట్లో ఇలా స్వామివారి కళ్యాణం చేస్తాము. ఎవరి దేవుడు అంటే కొమరళ్ళి మల్లన్న స్వామి ఉంటే స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఇక ఈ ఖర్చు ఇలా చేయాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పనులండి. కొందరికి స్తోమత లేని వాళ్ళు ఏం చేస్తారంటే మల్లన్న స్వామి ఉంటే ఇలా నరసింహస్వామి ఉన్నవాళ్ళు కూడా ఖర్చు పెట్టే స్తోమత లేదు, మాకంత చేత కాదు, ఖర్చు పెట్టలేము అనుకున్న వాళ్ళు స్వామివారు ఉండే ప్లేస్కి వెళ్ళి అక్కడే కళ్యాణం జరిపిస్తారండి. ఇక్కడ నరసింహస్వామి ఉన్న వాళ్ళేమో యాదగిరికి వెళ్ళి అక్కడ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం చేయిస్తారు. అలాగే మేమైతే, అంటే మా దగ్గర మల్లన్న స్వామి ఉంటాడు కాబట్టి మాకు ఎవరికైతే స్తోమత ఉన్న వాళ్ళైతే ఇలా చేస్తారు బీర్లలో తీసుకొచ్చి. లేని వాళ్ళేమో అక్కడికే వెళ్ళి కొమరళ్ళికి వెళ్ళి అక్కడ కళ్యాణం, స్వామివారి కళ్యాణం జరిపిస్తారండి. 2 సంవత్సరాలకు ఒకసారి లేదా 5 సంవత్సరాలకు ఒకసారి అయితే ఖచ్చితంగా ఇలా చేస్తూ ఉంటారు. వీళ్ళు ఫస్ట్ టైం దేవుణ్ణి తీసుకురావడం కాబట్టి కళ్యాణం అయితే ఇలా జరిపిస్తున్నారు. ఇంట్లో శుభకార్యం చేసే ముందు, అంటే పెళ్ళి ఉందండి వాళ్ళ బాబుది, ముందుగా ఇలా దేవుడి కళ్యాణం జరిగిన తర్వాతే ఇంట్లో ఏలాంటివైనా పెళ్ళిళ్ళు అబ్బాయిదైనా అమ్మాయిదైనా పెళ్ళిళ్ళు చేస్తారు. ఇలా స్వామివారి కళ్యాణం చేస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా బాగుంటుంది అందరికీ అనేసి ఇలా మా సైడ్ అయితే చేస్తూ ఉంటారు. ఇలా స్వామివారికి అయితే కళ్యాణం జరుగుతుంది. ఇలా వాళ్ళని కూర్చోబెట్టేసి ఇలా స్వామివారికి అయితే కళ్యాణం స్టార్ట్ అయ్యింది. కథ అయితే చెప్తున్నారండి. ఇప్పుడు స్వామివారిని పాలతో అభిషేకం అయితే చేస్తారు. ఇలా స్వామివారికి పాలతో అభిషేకం చేస్తూ ఉంటారు. అది కథ చెప్తూ ఉంటే, వింటూ ఉంటే కొత్తగా అనిపించింది నాకైతే. ఎందుకంటే మేము కొమరళ్ళి మల్లన్న స్వామి మాత్రమే విన్నాం, కానీ ఫస్ట్ టైం మేము ఇలా లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం అయితే చూడలేదు, వినలేదు.
ఇలా చూద్దామనేసి అయితే తొందరగానే బయలుదేరాము, వచ్చేసామండి. వాళ్ళు కూర్చొని కొద్దిగా స్టార్ట్ అయ్యింది కదా, మేము వచ్చేసాము. చూడండి ఇక్కడంతా చాలా బాగుంది. కథ చెప్తూ ఉంటే పెడదామనుకున్నానండి, వాయిస్ కానీ పెట్టొచ్చో లేదో తెలియదు నాకు. ఇక్కడ స్వామివారిని అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ కూర్చోబెట్టేశారు, మళ్ళీ మామూలుగానే కథ అయితే స్టార్ట్ చేశారు. కథ చెప్తూ ఉన్నారు బీరులు. ఇక్కడ ఇలా కడిగి స్వామివారికి అభిషేకం చేశారు కదా, స్వామివారిని పాలతో పక్కన అవి తొక్కుట్లో ఎక్కడ చల్లకుండా ఒక పూల చెట్టుకు అయితే పోస్తారండి ఆ పాలని. అలా స్వామివారి సంబంధించినవి ఏవి కానీ మనము ఎక్కడ ఎవరు తొక్కని ప్లేస్లలో వేస్తారు అంతే. ఇప్పుడన్నీ ఒక దగ్గర పెడతారండి పూలన్నీ. చూడండి ఇప్పుడు జీలకర్ర బెల్లం అయితే పెడుతున్నారు. ఇలా కళ్యాణం అయితే స్టార్ట్ అవుతుంది. సేమ్ మనము మనకు పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయో అలాగే స్వామివారికి కూడా జీలకర్ర బెల్లం పెట్టేసి ఈ విధంగా అయితే కళ్యాణం స్టార్ట్ అయిందండి. చాలా బాగుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూస్తారనేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలా కళ్యాణం అయితే స్టార్ట్ అవుతుందండి. మనము తాళి కట్టే ముందు అందులో తాళిబొట్టు పెట్టేసి ఇలా అందరి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు కదా పెళ్ళిలో, అలాగే ఇక్కడ కూడా స్వామివారి తాళి కట్టే ముందు ఇక్కడ అందరూ తాళిబొట్టుని అయితే ఆశీర్వదిస్తున్నారు. చూడండి స్వామివారి కళ్యాణం అంటే ఎంత అదృష్టం ఉండాలి చూడడానికి కూడా. మాకైతే అదృష్టం అయితే ఉందండి. ఈరోజు ఫస్ట్ టైం నేనైతే నేను ఎప్పుడు చూడలేదు లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అంటే ఇలా ఉంటుంది. ఈ విధంగా అయితే కళ్యాణం అయితే అవుతుందండి. ఇక్కడ అందరూ ఊర్లో వాళ్ళందరినీ ముందు రోజే పిలుస్తారు కళ్యాణం ఉందని చెప్పేసి. అలా అందరూ వచ్చి కూర్చున్నారు. ఇలా కళ్యాణం అయితే స్టార్ట్ అయిందండి. ఇక్కడ నేను కళ్యాణంకి సంబంధించిన పాటలు ఇక్కడ మంత్రాలన్నీ బీరులు చదువుతారు కదండి తాళి కట్టేటప్పుడు, అవన్నింటినీ ఇక్కడ తాళి కట్టే టైం అయిందని చూడండి. ఇక్కడ అక్షింతలు అయితే పట్టుకొని అందరూ తాళి కట్టిన తర్వాత అక్షింతలు వేయాలి. ఇక్కడ కళ్యాణం జరుగుతోంది. వీటికి సంబంధించినవి షార్ట్ వీడియోస్లలో పెట్టానండి మంత్రాలు. అలా కళ్యాణం జరిగేవి ఒక్కొక్కటిగా చిన్న చిన్నగా షార్ట్ వీడియోస్లో పెట్టానండి. వాయిస్ అయితే వాళ్ళదే ఇచ్చాను. ఈ విధంగా అయితే కళ్యాణం జరుగుతోంది. అందరూ చాలా చక్కగా కూర్చొని భక్తితో స్వామివారిని తలుచుకుంటూ ఇక్కడ బీరులు చదివే మంత్రాలతో వాళ్ళు కూడా అనుకరిస్తూ చదువుతూ ఉంటే చాలా బాగా అనిపించింది. అక్షింతలు అయితే వేస్తున్నారండి. స్వామివారి కళ్యాణం అయితే అవుతోంది. చూడండి మీరు కూడా దండం పెట్టుకోండి. చాలా అడిగిన ఏది అడిగినా కోరికలు నెరవేర్చే లక్ష్మీ నరసింహస్వామి అంటే చాలామందికి ఇష్టం కదా. స్వామివారిని ఏది అడిగినా తప్పకుండా మన కోరికలు నెరవేరుస్తూ మనని ఎల్లవేళలా కాపాడుకునే ఆ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అంటే మామూలు విషయం కాదండి. ఎంతో అదృష్టం ఉండాలి చూడడానికి. కన్నుల పండగగా జరిగింది ఈ పండగ అయితే. ఇలా మేమైతే చూడాలి అనేసి అయితే వెళ్ళాము. అలాగే ఇక్కడ కళ్యాణం జరుగుతూ ఉంటే మా ఆడబిడ్డకు తాళిబొట్టు చేయించిందండి మా అత్తమ్మ. ఇలా స్వామివారి కళ్యాణం తర్వాత తనకు తాళిబొట్టు తన భర్త కడుతూ ఉండు. అది కూడా ఇక్కడ మీకు చూపించాను. ఎందుకంటే ఎవరైనా సరే తాళిబొట్టు కొత్తది చేయించుకున్నప్పుడు ఇలా దేవుడి కళ్యాణం జరిగినప్పుడు లేదా మన పెళ్ళిళ్ళు కానీ అలా దేవుడి దగ్గర పెట్టి తాళి కట్టించుకుంటా తాళిబొట్టు ఒకటే ఉంటుంది కొందరికి. అలా రెండు ఉన్న వాళ్ళు కూడా ఒక కొద్దిగా కొత్త చేయించుకున్నప్పుడు ఆ విధంగా చేస్తారండి. అలాగే మన దగ్గర పెళ్ళిళ్ళు అయిన తర్వాత దిష్టి తీస్తుంటారు కదండి పూలుచాట అంటారు కదా. అలా పూలుచాట తీయాలి అంటే చాకలి వాళ్ళు తీయాలి. మన పెళ్ళిళ్ళలో చాకలలు తీస్తారు కదా. అలాగే ఇక్కడ స్వామివారికి పూలుచాట తీయాలి అంటే ఇక్కడ చాకలాయనలాగా ఆయన్నే బీర్లాయనే వచ్చేసి తను అలా మాట్లాడుతూ చాలా భలే అనిపించిందండి. ఇక్కడ సన్నివేశం అయితే పెట్టాలనుకున్నాను కానీ పెట్టలేదు. చాలా బాగా అనిపించింది. ఇక్కడ వాయిస్ అయితే చాలా జోక్లు వేసుకుంటూ చాలా బాగా జరిగింది. చాలా సందడిగా ఉందండి. అంత పెళ్ళి అయిన తర్వాత చాలా బాగా నవ్విచ్చారు. ఇలా వేషం వాళ్ళే వీళ్ళే వేసుకొని ఇలా స్వామివారికి అయితే పూలుచాట తీస్తారు. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే చాట తీసే ముందు కట్నం అడిగే కట్నం డైరెక్ట్గా అడగకుండా మన దగ్గర చాకలలు అంటే కట్నం అడిగిన తర్వాత పూలుచాట తీస్తారు. ఈయన పూలుచాట తీయాలి అంటే కట్నాన్ని డైరెక్ట్గా అడగక ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు. తను దానికి తనకు తగ్గట్టు సమాధానం చెప్తున్నాడండి. ఇతను జోకులు వేస్తూ ఇలా చాలా బాగా అనిపించింది. ఈ విధంగా అయితే పూలుచాట తీయాలి స్వామివారికి కూడా. ఇక్కడైతే అన్నీ పెట్టారండి, కట్నం పెట్టలేదు కింద. అందుకని దానికోసము వాళ్ళిద్దరి మధ్యలో జరిగే సంభాషణ అయితే చాలా బాగుంది. ఈ విధంగా కళ్యాణం అయితే జరిగింది. తర్వాత పూలుచాట తీశారు.
పోల్చాట తీసేటప్పుడు ఇక్కడ చాట తీసే చాకలైన వేషంలో వచ్చిన అతను వీళ్ళని ఒక ఆట ఆడిస్తున్నాడండి. తనన్నీ ఏవేవో చెప్తూ నాకు ఇన్ని కావాలని అడగకుండానే డబ్బులు ఎక్కువ పెట్టేటట్టు తను మాట్లాడి వాళ్ళ నుంచి డబ్బులు అయితే రాబట్టుకోవాలి. అదే చాకలైన తెలివి అంటారు. ఇక్కడైతే చాలా బాగా చేశాడండి ఇతను. ఒక్కొక్కరుగా ఎలా చేయాలి, వాళ్ళ స్వామివారి క్యారెక్టర్ని కూడా తను బాగా చూపించారు. మాకైతే నిజంగా ఎలా ఉంటుందో మాకైతే ఎప్పుడు చూడలేం, కానీ వీళ్ళు చేసి చూపించడం వల్ల చాలా బాగా అర్థమైంది. ఫస్ట్ టైం కాబట్టి మాకు ఏం అర్థమవుతుందో లేదనుకున్నాం, కానీ చాలా బాగా అనిపించిందండి. బాల నరసింహస్వామి అంటే ఎలా ఉంటాడు, ఎలా వచ్చాడు, తన ఎలా కాపాడుతున్నాడో ప్రజలని, ఎంత బాగా అనిపించింది. ఈ వీడియో చూశాక మీకు కూడా అర్థమవుతుంది అనుకుంటున్నాను. చూడండి, కట్నం పెట్టకపోయేసరికి తను వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ పిలుచుకొచ్చి నీకు ఎంత కావాలో కట్నం నువ్వు అడగాలి, మేము పెడతాము, ఈ ఇంటి వాళ్ళు పెడతారని చెప్పి వాళ్ళ మధ్య సంభాషణ అయితే జరుగుతుందండి. ఇదండి ఇంత బాగా కళ్యాణం అయితే జరిగింది. ఈ విధంగా స్వామివారి కళ్యాణం తర్వాత పోలిచాట అయితే తీశారు. ఇలా ఉన్నాయండి మా వీడియోస్. మా పల్లెటూర్లలో జరిగే చిన్న చిన్న ఇలాంటి పండగలని మీకు చూపిస్తూ మీరు కూడా చూస్తారు ఇలా ఉంటాయి అనేది మీకు కూడా అర్థమవుతుంది అనేసి అయితే ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి. మీరు చూసిన తర్వాత కామెంట్ చేయడం వల్ల నా వీడియో ఇలా ఉందనేది ఎంతమంది చూశారనేది కూడా నాకు తెలుస్తుందండి. ఎందుకంటే పల్లెటూర్లలో జరిగే ఇలాంటి పెద్ద పెద్ద పండగలండి ఇవి, మామూలు పండగలు కాదు. ఇలా చేయడం అంటే స్వామివారివి చాలా పెద్ద పండగ. ఇంట్లో ఈ విధంగా అయితే మా సైడ్ చేస్తూ ఉంటారు. మరి మీ సైడ్ ఇలా స్వామివారి కళ్యాణాలు జరుగుతాయో లేదో తెలియదు, కానీ తెలంగాణలో మాత్రం చాలా పెద్ద పండగ కొమరెల్లి మల్లన్న స్వామి కళ్యాణము, లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అయితే ఈ విధంగా అయితే చేస్తారు. కానీ మొత్తం ఇవి రెండు చేసేటివి కూడా బీరులోనే చేస్తారండి. ఈ విధంగా అయితే గడిచిపోయిందండి స్వామివారి కళ్యాణం తర్వాత ఈ సన్నివేశం అయితే ఈ విధంగా ఉంది. ఇదండి ఇప్పుడు చాకలైనకైతే కట్నం సరిపోయిందంట. ఇప్పుడు స్టార్ట్ చేస్తారండి. ఇలా దేవుడికి మొక్కేసి ఇలా పరుగు పరుగున దిష్టి తీసేసి పరిగెత్తుతున్నాడు. ఇదండి ఈ పూలచాడ తీసే సన్నివేశం అయితే ఈ విధంగా జరిగిపోయింది. ఇక్కడ స్వామివారి దగ్గరికి అయితే వచ్చేసారండి ఈ విధంగా అయితే. తర్వాత ఇక్కడ ఏంటంటే స్వామివారికి అయితే ఉయ్యాల పాట అయితే పాడుతున్నారండి. ఇలా ఈ పాటలన్నింటినీ నేను షార్ట్ వీడియోలో పెట్టాను, ఖచ్చితంగా మన ఛానల్లోకి వెళ్ళి చూడండి, చాలా బాగున్నాయి షార్ట్ వీడియోస్ అయితే చూసి. ఇక్కడ పెట్టినవన్నీ ఇక్కడ వాయిస్ ఇవ్వకుండా అక్కడ షార్ట్ వీడియోస్లో పెట్టాను. ఇలా కట్నాలు అయితే వేస్తూ ఉంటారండి అందరూ స్వామివారికి. ఇవన్నీ కట్నాలన్నీ బీర్లలో తీసుకుంటారు, కానీ ఇక్కడ పాటలు పాడుతూ అందరినీ ఎక్కువసేపు నిదానంగా చెప్పారండి. కథ అయితే బోర్ కొట్టకుండా ఉంది. స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉంటే కొంతమంది స్పీడ్గా చెప్తారు, కానీ వీళ్ళు నిదానంగా చెప్పారు, చాలా బాగా అనిపించింది. ఇక్కడ పాట అయితే పాడుతున్నారు. ఈ పాటను కూడా షార్ట్ వీడియోలో ఉంది, తప్పకుండా చూడండి. తెలియని వాళ్ళు తెలుసుకుంటారనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఈ విధంగా అయితే స్వామివారికి అయితే కట్నాలు అందరూ పెట్టేసి ఈ పాట అయితే పాడేశారండి. ఇక్కడ ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు పోతురాజు వేషంలో వస్తారండి. ఇలా పోతురాజు అయిన తర్వాత కళ్యాణం ఎలా జరిగింది ఏంటి, ఎవరైనా ఏమైనా అడగాలనుకుంటే ఇక్కడ స్వామివారు వచ్చిన తర్వాత ఇక్కడ అడుగుతారండి. ఇక్కడ నిమ్మకాయలు ఇచ్చేసి అడుగుతూ ఉంటారు. ఇక్కడ చూడండి బండారు అయితే పెడుతున్నారు. ఇలా నిమ్మకాయలు కోసేసి ఇలా ఇంట్లోకి అయితే వెళ్ళిన తర్వాత దేవుడి రూమ్లోనే ఉండి చెప్పేస్తూ ఉంటారు. ఈ విధంగా కంప్లీట్ అయిందండి. ఇలా పూజ కంప్లీట్ అయిన తర్వాత మేమైతే లంచ్ చేసుకున్నామండి. ఇక్కడే భోజనం చేసేసాము, చేసేసి అందరం కొద్దిసేపు కూర్చున్నాము. తర్వాత సత్యనారాయణ వ్రతం అయితే ఉందండి. ఇక్కడ సత్యనారాయణ వ్రతం కూడా స్టార్ట్ అయ్యిందండి. వచ్చేసి సత్యనారాయణ స్వామి స్వామి పూజ అయిన తర్వాత రెండు కళ్యాణం అయిపోయింది. సత్యనారాయణ వ్రతం కూడా అయిపోయిన తర్వాత ఇంటికి బయలుదేరామండి. ఇలా పూజ అయితే కంప్లీట్ అయింది, చాలా బాగా అయిందండి. ఇలా స్వామివారి ఈ విధంగా అయితే స్వామివారి పూజ అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళకైతే ఇలా పసుపొట్టు ఇచ్చేసి బట్టలు అయితే పెడుతుందండి మా మరదలు. ఇదండి ఈరోజు మేము ఇలా పూజ కంప్లీట్ చేసుకొని ఈ విధంగా ఇంటికి అయితే బయలుదేరాము.
చాలా బాగా అనిపించిందండి. వస్తూ వస్తూ మేమైతే, నేను మా ఆడబిడ్డ మా అత్తమ్మ అందరం వస్తూ ఉన్నాము. వస్తూ ఉంటే కూడా దారిలో మా పిల్లలు చాలా బాగా గుర్తు చేస్తూ ఉన్నారు. ఆ కథ ఇలా చెప్పారు, ఇలా చేశారనేది మాతో చెప్తూ మాట్లాడుతూ అయితే మా ప్రయాణం చాలా బాగా వచ్చేసామండి. చాలా బాగా అనిపించింది. ఓకే అండి, ఇదండి మేమైతే హ్యాపీగా పూజ కంప్లీట్ చేసుకొని కళ్యాణం చూసి మంచిగా అనిపించింది. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా స్వామివారి కళ్యాణం చూసిన వాళ్ళైతే కామెంట్ చేయండి, చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. అలాగే మీరు కూర్చొని మీ చేతుల మీదుగా స్వామివారి కళ్యాణం జరిపిన వాళ్ళైనా కానీ కామెంట్ చేయండి. చాలా అదృష్టం ఉండాలండి, చూడడానికైనా అదృష్టం ఉండాలి, చేయడం అంటే చాలా పుణ్యం చేసుకొని ఉండాలండి. స్వామివారి కళ్యాణం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు కదా. ఇదండి ఈరోజు వీడియో అయితే మీతో షేర్ చేసుకున్నాను, చాలా బాగా అనిపించింది. అలా మా సైడ్ అయితే ఈ విధంగా కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి, బీర్లలో వచ్చి చేస్తూ ఉంటారండి. మా ఇంట్లో అయితే కొమరెల్లి నుంచి కొమరెల్లి మల్లన్న స్వామి ఉన్నారండి. మా ఇంట్లో మేము ఎప్పుడు చేయలేదు, కాకపోతే ఇలా మా సైడు మా చుట్టాలు ఎవరి దగ్గర అయినా కళ్యాణం ఖచ్చితంగా వెళ్తూ ఉంటామండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చిందా, ఎలా ఉందో తప్పకుండా చూసి కామెంట్ చేయండి. మీకు ఓపిక ఉన్నప్పుడే చూడండి ఈ వీడియో, ఎందుకంటే పూర్తి వీడియో చూస్తే చాలా బాగుంటుంది. స్వామివారి ఆశీస్సులు మీరు పొందిన వారు అవుతారు. ఇది ఇలా మా సైడ్ జరుగుతుందని మీతో షేర్ చేసుకోవడం నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, బాయ్. ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి.